பொத்தக்காரி హలో సుబ్బారావు ఈ జాతికి మన మగాడికి ఏనాటి సంబంధం తెలియదు కానీ మనం చేయలేదు ఇంట్లో ఇది చేస్తుంది అందుకే ఇంట్లో బొద్ది కళ్ళి నల్లూరు పిల్లల్ని చంపకండియా ఇంతకుముందు మనం భయపడుతున్నాడు ఇప్పుడే అవి స్ప్రే కొట్టి చంపకుండా ఇంట్లో ఇలాగే వచ్చి అర్థమైందా నక్లేసా నువ్వు అడగాలే ఓ ఎగురుకుంటూ వెళ్ళడానికి తేవడానికి నీ ఊరు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కాదు నీ ఊరు కామన్ మొదటి మాట చదివి కొనేసుకుంటారు తర్వాత బుక్కును చదవలేక చదివినా అర్థం కాక చదవాలో పడయాలో తెలియక సంఖలో పెట్టుకొని ఎంతమంది సతమం అవుతున్నారు ఇంట్లో ఇప్పుడు మీ అమ్మ అరేంజ్మెంట్ చేసుకుంది మీ అమ్మ జీతం కంప్లీట్ అయిపోయింది నేను మీ అమ్మ చేస్తున్నా నా జీతం చేసే మామూలు తెలుగు పొరడు కొడుకు పుట్టాడనుకో తల్లి పోలి కట్టారు తిక్కన కొడుకు పుట్టి తల్లి తండ్రి పోలి కట్టారు మామూలుగా అయింది అయినా భార్య భర్తల సంబంధం గురించి అసలు ఏమనుకుంటావో చెప్పు భార్య మందు లాంటిది మొగుడు చూడాలంటుంది భార్య అనే మనలో కలవకు ఉంది మొగుడైన చూడ బుసు 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 అని బాగా పోతుంది ఆవుల ఉన్న ఆడదాన్ని ఆ బొద్దులో మార్చేది ఆ బొద్దులో ఉన్న వాళ్ళని ఆవుల మార్చేది ఇక్కడ ఆ బొద్దులో ఉన్న మగాలు ఆవులు ఎంతమంది వచ్చారు అదే చుట్టుపక్కల పెళ్ళాన్ని కోపం వచ్చినాకో దాని ఏం తీకలేక వాడికి వాడే నేను అడుగుతాను చెప్పు నీ దృష్టిలో అమ్మ గొప్పదా నాన్న గొప్పదా చెప్పు గొప్ప అదేంటి అమ్మపోతే ఇంకొక అమ్మాయి అమ్మని పిలుచుకోవచ్చు నాన్న కూడా నాన్న పిలుచుకోలేదు కదా నువ్వు ఇంటికి దీపమా ఇంటికి
దీపం పెడమంటే వీధి దీపాలు ఎందుకే నిజ సంప్రదాయం పడి ఇలా ఎక్కించుకుని నిలబడతాయి కానీ కోట ఉండదు బంగారం కట్టకుండా పట్టే కూడా ఉండదు. మీరు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు, మీకు ఒక జ్ఞానం అనే ఉంట ధర్మం అనే ఉంట కనిపించింది, మీరు ఏం తీసుకుంటారు? అదే మా ఆడవాళ్ళం అయితే జ్ఞానం అనే ఉంట తీసుకుంటారు. ఇండియా మొగ్గులకి ఫారం మొగ్గులకి తేడా అంటారు. ఇప్పుడు ఫారం లో పెద్ద మీద కోల్పడ్డాడు మొగ్గులు, తండ్రి వాడు తండ్రి వాడు కట్టికి వెళ్ళిపోతాడు, లండన్ వాడు లండన్కి వెళ్ళిపోతాడు, అమెరికా ఫిక్సింగ్ వెళ్ళిపోతాడు, కానీ ఇండియా వాడు ఒక్కడే బారికి వెళ్ళి గ్రీవు తాగి బోరు బోరు ఏడిచి ప్రకసంలో వచ్చి కళ్ళు పిడుచుకొని ఆ సెట కొన్ని ప్రాబ్లం లేదు భూమి ప్రాబ్లం అనుకో మళ్ళీ చేస్తాడు. బాధ పిల్లలు లాంటిరా, ఇప్పుడు మనతోనే ఉంది ఆనందం బాధ లాంటిరా, అప్పుడప్పుడు వచ్చి రాత్రి పదైంది రండి. సరే వస్తున్నా. ఎంత క్లాసుకి మళ్ళీ పెట్టాను ఎందుకంటే ఆ చీకటి ఉంది చూడరా, ఆ చీకటి నేను మళ్ళా దాటలేకపోతున్నాడు.